ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అమరావతి రైతులు నిర్వహించిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. స్థానిక అద్దంకి రోడ్లోని కనకదుర్గమ్మ ఆలయం నుండి కురిచెడు రోడ్లోని కాకతీయ నగర్ వరకు ఈ కార్యక్రమం సాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేష్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి విజయ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదించారు. శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే పాపారావు గారు, అలాగే దర్శి ఇన్ఛార్జ్ పండు రమేష్ గారు. జై అమరావతి, జై అమరావతి, ఒకే రాష్ట్రం వద్దు, మూడు రాష్ట్రాలు వద్దు, ఒకే రాష్ట్రం. అదే విధంగా ఈయన అధికారంలోకి వచ్చే ముందు ఎన్ని అబద్ధపు కోతలు చెప్పాడో మనం అందరం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన ఒకటి అమరావతిని రాజధానిగా ఉంచుతానన్నాడు. ఈయన చెంచాలు కూడా అదే ప్రగల్భాలు పలికారు. ఆ కారు కోతలన్నీ కూసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రత్యేక హోదా అనేది సోమేరు కోతలన్నీ చెప్పాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని వాళ్ళ జీవితాలు ఏదో పెద్ద ఎత్తున ఉద్ధరిస్తానని అన్ని అబద్ధ కోతలు చెప్పి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అనేక రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లాక్కోవడం జరుగుతుంది. ప్రజలారా, మహిళా తల్లులారా, పేదలారా, పొడుగు బలహీన వర్గ ప్రజలారా, ప్రతి ఒక్కరికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత పోరాడినా కూడా మీ మద్దతు లేకపోతే మీకు న్యాయం జరగదు. ఈరోజు ముఖ్యంగా మన ఎదుట ఉన్న సమస్య ఓటీఎస్ సమస్య. ఓటీఎస్ అనేది తాత రాజారెడ్డి ఇచ్చింది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరాగాంధీ గాని, రాజశేఖర రెడ్డి గారు కానీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరి నాయకత్వం మీకు వాస్తవంగా 100 రూపాయల లోపే ఆర్డర్ చెందాల. మీరు తాగుతున్న కారణం ఏదైనా కావచ్చు, 300 దోచుకుంటున్నాడంటే 200 జగన్మోహన్ రెడ్డి జేబులో పోతున్నాయి. ఇది అవసరమా? ఈ జగన్మోహన్ రెడ్డి పని అన్నా మనం ప్రశ్నించాల్సిన పని లేదా? మనం కేవలం మన మత్తు కోసం బానిసలమై దాన్ని అతను కనిపెట్టి దోచుకుంటున్నాడు. భవిష్యత్తులో ఒక మద్యపాన ప్రియులు కానీ, పేద మహిళా తల్లులు కానీ, కరెంటు ఛార్జీలు పెరిగిన దాని మీద కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన దాని మీద కానీ, నిత్యావసర ధరలు పెరిగిన దాని మీద కానీ, ఈ రాష్ట్రం దౌర్భాగ్యం అధోగతి పాలు చెందిన దాని మీద కానీ జనం అందరూ తిరగబడాలా? మీరందరూ తిరగబడితే తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు, కార్యకర్తలు, మేము ప్రతి ఒక్కరి మీ కండగా ఉండి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం అమరావతిని కాపాడుకోవాలా? అమరావతి రాజధాని అయితే 2 లక్షల కోట్ల సంపద ఈ రాష్ట్రానికి అమరావతిలోనే ఏర్పడుతుంది. ఇది ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పూరుకొని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేశాడు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని జై అమరావతి నినాదంతో అమరావతి రైతులందరికీ మన సంఘీభావంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ జై అమరావతి. తెలుగుదేశం.